నమస్తే ఎక్స్ప్రెస్ యూనిట్కు స్వాగతం. తెలంగాణకు సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. తెలంగాణలోని నగరాలు పట్టణాల్లో భవన నిర్మాణాలు అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణకు కేసీఆర్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు నేడు వెలువడే అవకాశం ఉంది. ఆర్మీ ఉద్యోగాలపై ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆర్మీ డైరెక్టర్ జనవరిలో జరిగే రిక్రూట్మెంట్లో అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. భద్రత కారణాలు ఆర్మీ సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని రోడ్లను మూసివేస్తున్నట్లు మిలిటరీ అధికారులు తెలిపారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. లక్ష మంది భక్తులు ఈ రథోత్సవంలో పాల్గొన్నారు.